Nagrani drugs bhutam vedadam ledu. Ippatavarku jillalu rashtral nunchi sarafarayina drugs ippudekinga desalanu datinchi mari Hyderabad ku teesukostunnaru. Shamshabad airport lo bhariga drugs pattubadadam sanchalanga marinde. Itu Chandanagar lo ohinsan reetilo o drug peddler pattubadadu. Aithe ganjai ledante hash oil chaatu maatuga cocaine secret ga MDMA kottaga hydrophonic weed pere edaina mattukalla maharakshasi Hyderabad nagaramlo sancharistune unde drugs meeda sarkar bukkupada mooputuna edo vidhanga madaka dravyala moolalu linkulu chainlu mutalu mahanagaramlo telutuni unnai interstate gang national muta international smugglerlu ila drug mafia octopus la vistarinchinde tarachu peddlers pattubadutunadam police laku penu saval ga marinde తాజాగా చందానగర్లో 18 లక్షలు విలువ చేసే 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. రాజస్థాన్ నుంచి వచ్చిన కృష్ణారామ్ హైదరాబాద్ చందానగర్లోని గుల్మోహర్ పార్క్ ప్లాట్ నంబర్ 56 లో ఉండే తన కజిన్ రూపారామ్ ఇంటికి వచ్చాడు. చుట్టపుచూపుగా వచ్చిన వ్యక్తి తేడాగా అనిపించాడు. హడావిడి టెన్షన్ చూసి రూపారామ్కి అనుమానం వచ్చింది. అతడు బాత్రూంకి వెళ్ళగానే రూపారామ్ బ్యాగ్ చెక్ చేశాడు. ఇంకేముందే డ్రగ్ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఇంకో ఆలోచనే లేకుండా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళు రావడం అరెస్ట్ చేయడం అంతా నాటకీయంగా జరిగిపోయింది. రాజస్థాన్ నుంచి మాల్ తెచ్చిన కృష్ణారామ్ చిన్నచితక పెడ్లర్ కాదని అతడి లిస్టులో పెద్ద పెద్ద కస్టమర్లే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు యువకుల లగేజీని తనిఖీ చేయగా చాక్లెట్ల రూపంలో ఉన్న హైడ్రోపోనిక్ వీడ్ ను గుర్తించారు. అది సుమారు 8 కిలోల వరకు ఉంది. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. హైడ్రోపోనిక్ వీడ్ విలువ 7 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. 13 ప్యాకెట్లలో నింపుకొని బ్యాంకాక్ నుంచి వచ్చారు. పక్కా సమాచారంతో చెక్ చేయగా సరుకు దొరికిపోయింది. హైడ్రోపోనిక్ గంజాయి కంటే ప్రమాదకరమైంది, విలువైందని అధికారులు చెబుతున్నారు. ఇది కొద్ది దేశాల్లో మాత్రమే దొరుకుతుందని అంటున్నారు. మరోవైపు హ్యాష్ ఆయిల్ సిటీలో గుట్టు చప్పుడు కాకుండా సేల్ అవుతోంది. బాలానగర్లో హ్యాష్ ఆయిల్ అమ్మే ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.5 లీటర్ల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 13.5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇటు రాజేంద్రనగర్లో 300 ml హ్యాష్ ఆయిల్ అమ్ముతున్న మహిళను అరెస్టు చేశారు. చిన్న చిన్న బాటిల్స్ లో ఆమె ఆయిల్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు.